కేంద్రంలో వరుసగా మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి బీజేపీ ఎప్పటి నుంచో పావులు కదుపుతుంది. హ్యాట్రిక్ విజయం కోసం మోడీని మళ్ళీ ట్రంప్ కార్డుగా వాడుకోవాలని భావిస్తుంది. 2014లో బీజేపీ గుజరాత్ మోడల్ అభివృద్ధి అంటూ మోడీ వస్తే చాలు దేశం బంగారం అవుతుందని జనాన్ని అట్రాక్ట్ చేయగలిగింది. 2019 ఎన్నికల్లో పాకిస్తాన్ బూచిని చూపిస్తూ మెజారిటీ పెంచుకుంది. అయితే ఈసారి ఆ రెండు స్లోగాన్లు పనిచేసే పరిస్థితి లేదు. దాంతో మరో కొత్త స్లోగాన్ ఎత్తుకోబోతున్నారట కమల్నాథులు. కేంద్రంలో ముచ్చటగా మూడోసారి అధికార పీఠాన్ని దక్కించుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. అయితే మోడీ చరిష్మాతోనే ఈసారి గట్టెక్కాలనేది కాషాయ పార్టీ ప్రయత్నం. గ్రౌండ్ లెవెల్ రిపోర్టులు ఉన్నా మోడీ చరిష్మానే ఆ పార్టీ నమ్ముకుంది. ఇందుకోసం G20 సదస్సును వాడుకోవాలని ప్రయత్నిస్తుంది. ప్రపంచంలోనే విశ్వగురువుగా మోడీని ప్రొజెక్ట్ చేయడం, 2024 ఎన్నికలకు కమలం పార్టీ ముందు మిగిలిన ట్రంప్ కార్డ్ ఇంతవరకు బాగానే ఉంది. అయితే ఇప్పుడున్న పరిస్థితిలో ఇది సాధ్యమా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఓవైపు అదానీ కంపెనీపై నిత్యం ఏదో వార్త హల్చల్ చేస్తోంది. మరోవైపు ఏకంగా మోడీపైనే బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ అంతర్జాతీయ యవనికపై ఇమేజ్ కాస్త దెబ్బతీసింది. అయితే మిగిలిన పార్టీలకు ఆ స్థాయి ఇమేజున్నా ప్రధాని అభ్యర్థి లేకపోవడం కమలనాథులకు కలిసి వచ్చే అంశం. ఒకసారి చరిత్ర తిరిగేస్తే బీజేపీ మోడీని ముందు పెట్టి పవర్ఫుల్ నినాదాలు ప్రచారాలతో రెండుసార్లు అధికారంలోకి వచ్చింది. 2014లో బీజేపీ గుజరాత్ మోడల్ అభివృద్ధిని ఫోకస్ చేస్తూ మోడీ అదే స్థాయిలో దేశం మొత్తాన్ని డెవలప్ చేస్తారని ఊదరగొట్టేసింది. మోడీ వస్తే చాలు దేశం బంగారం అవుతుంది అన్నంతగా ఆ నినాదం చొచ్చుకుపోయింది. దాంతో మోడీ తొలిసారి బీజేపీకి బ్రహ్మాండమైన మెజార్టీని తెచ్చి ప్రధాని అయ్యారు. ఇక 2019కి వచ్చేసరికి పరిస్థితులు మారాయి. 2014లో ఇచ్చిన ప్రధాన హామీలను నెరవేర్చలేకపోయింది మోడీ సర్కార్. 2 కోట్ల ఉద్యోగాలు, విదేశాల నుంచి రప్పించే నల్లధనం ప్రతి ఒక్కరి అకౌంట్లో జమ చేస్తామని చెప్పిన మాటలు అమలుకు నోచుకోలేదు. దాంతో 2019లో బీజేపీ రూట్ మార్చింది. పాక్తో ముప్పు పొంచి ఉందని చూపిస్తూ ప్రచారం చేసింది. తిరిగి మోడీ పీఎం అయితేనే దేశం మొత్తం హాయిగా గుండెల మీద చేయి వేసుకుని పడుకునే పరిస్థితి ఉంటుందని ప్రచారం చేసింది. దేశ రక్షకుడిగా మోడీని ప్రొజెక్ట్ చేస్తూ జనంలోకి వెళ్లింది. ఆ సెంటిమెంట్ పండి జనాలు బీజేపీకి సోలో మెజార్టీ కట్టబెట్టారు. అయితే వచ్చే ఎన్నికల్లో అభివృద్ధి మంత్రం కానీ పాక్ ఆయుధం కానీ పనిచేసే పరిస్థితి లేదు. దాంతో బీజేపీ సరికొత్త స్కెచ్ గీసినట్లు సమాచారం. మోడీని గ్లోబల్ నాయకుడిగా ఫోకస్ చేయడమే ఆ ఆలోచన. భారత్ని మోడీ ప్రపంచంలో అగ్రస్థానంలో నిలుపుతున్నారని, ఆయన వల్లే ఈరోజు ప్రపంచం మొత్తం భారత్ని గౌరవిస్తోందని ఢంకా బజాయించనున్నారు. మోదీలాంటి స్ట్రాంగ్ లీడర్ ప్రధానిగా ఉండడమే భారత్కి గర్వకారణమని ఊదరగొట్టనున్నదట. ఈ ఏడాది మన దేశంలో జరగబోయే G20 సదస్సును మోదీ టార్గెట్గా పెట్టుకుంది. ఈ సదస్సుకు అధ్యక్షత వహించడం ద్వారా భారత్ ప్రపంచానికి నాయకత్వం వహిస్తోందని, ప్రచారం హోరెత్తిచ్చేలా ప్రణాళికలు రచిస్తుంది. ఇదంతా మోడీ సామర్థ్యానికి నిదర్శనమని జనాలు విశ్వసించేలా చేయడమే ఇప్పుడు కమలదళం యాక్షన్ ప్లాన్. ఈ ఏడాదిలో వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముందున్న వేళ ఈ తరహా ప్రచారానికి సర్వసన్నద్ధమవుతున్నది. ఆ ఎన్నికల్లో ఈ ప్రచార ఫలితాలు అంచనాలతో, అవసరమైన మార్పులు చేర్పులతో 2024 పార్లమెంట్ ఎన్నికలకు ఫుల్గా ప్రిపేర్ కావాలన్నది కాషాయ పార్టీ వ్యూహం. వ్యూహం బాగానే ఉన్నా దాని అమలులో చాలానే సవాళ్లున్నాయి. ఈ సవాలన్నింటినీ బీజేపీ ఎలా అధిగమించనున్నదే ఆసక్తికరంగా మారింది.